జన సైనికుడన్న పదానికి అచ్చమైన స్వచ్ఛమైన నిదర్శనంగా కనిపిస్తారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన కంకణాల శంకర్. జనసేనాని చెప్పిన మాటలను ఆచరణలో చేసి చూపిన నిజమైన నాయకుడు. పార్టీ పదవుల కోసం పైరవీలు చేసే నాయకులున్న ఈ రోజుల్లో ఏ పదవి లేకపోయినా తన వంతుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి, కూటమి అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తానే తగిన గుర్తింపిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మాటలను శిరసా వహిస్తూ కంకణాల శంకర్ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు చేసుకుని గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను కుంభకోణాలు నిలదీస్తూ కార్యక్రమాలు చేపట్టారు కంకణాల శంకర్. ఆయన కృషిని పవన్ గుర్తించి నామినేటెడ్ పదవిస్తారని పలువురు జన సైనికులు, కంకణాల శంకర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పదవి ఉంటే మరింత బాధ్యతగా పనిచేస్తారని అంటున్నారు. కరోనా సమయంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ బాధ్యతలను చూశారు కంకణాల శంకర్. కోవిడ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. వరుస ఘటనలతో మెగాస్టార్ చిరంజీవి కలత చెందారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తన వంతు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో నిర్వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు చిరు. మొత్తం 243 మంది కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు, 30 మందికి కాన్సన్ట్రేటర్లను అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కంకణాల శంకర్ను చిరంజీవి అభినందించారు. మెగా హీరోల పుట్టినరోజు కార్యక్రమాలను సైతం ఆయన ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. రక్తదాన శిబిరాలు, పేదల కన్నదాన కార్యక్రమాలు, అనాథ శరణాలయాల్లో పిల్లలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తూ ఉంటారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ తదితర కార్యక్రమాలను సొంత నిధులతో నిర్వహిస్తూ ఉంటారు కంకణాల శంకర్. గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలపై ఒంటరి పోరాటం చేశారు. కోట్లాది విలువ చేసే ప్రభుత్వ భూమిని వైసీపీకి చెందిన నాయకులు కబ్జా చేస్తే దానిపై పోరాటం చేసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాజా గ్రామంలో ఒక్కసారిగా 23 మందికి పెన్షన్ తీసేశారు. వృద్ధులు, పక్షవాతం రోగులు, వికలాంగులు, వితంతువులు ఈ జాబితాలో ఉన్నారు. దీనిపై అప్పటి ప్రభుత్వ చర్యను ఎండగట్టారు. వరుస కథనాలు రావడంతో అధికారుల తప్పును సరిదిద్దుకున్నారు. గుంటూరు వాహినిలో చెత్త పేరుకుపోయింది. నంబూరు కాజా దగ్గర భారీగా చెత్త, జంతు కళేబరాలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కంకణాల శంకర్. అయినా స్పందన రాలేదు. దీంతో తన సొంత డబ్బుతో 2 జేసీబీలు ఏర్పాటు చేసి తూటికాడ గుర్రపు డెక్కలను తీయించి కాల్వను శుభ్రం చేయించారు. గ్రామం చెరువులోని మట్టిని తవ్వేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. చెరువులోని నీటిని తొలగించారు. దీనిపై అధికారులను ప్రశ్నించారు కంకణాల. అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో మీడియా, పత్రికల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వైసీపీ నేతలు, అధికారులు వెనక్కి తగ్గారు. కాజాలో నెలలో కేవలం 10 రోజులు మాత్రమే తాగునీటి సరఫరా జరిగేది. మిగిలిన 20 రోజులు నీటి సరఫరా నిలిచిపోయేది. కానీ ఒక ప్రాంతానికి మాత్రం నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేది. దీనిపై కంకణాల శంకర్ అధికారులను నిలదీస్తూ నిరంతరం పోరాటం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ తీరును ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు.
జాతీయ రహదారి వెంబడున్న తన ఇంటిపై జనసేన జెండా గుర్తును వేయించుకున్న నిజమైన నిఖార్సైన కరుడుగట్టిన జన సైనికుడు కంకణాల శంకర్. మంగళగిరి నియోజకవర్గంలో పెదవడ్లపూడి నూతక్కి గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి పథకాలు నిర్మాణం జరిగినా ఇప్పటికీ అవి పనిచేయకుండా శిథిలావస్థకు చేరుకున్నాయి. నీటి సమస్యలపై పవన్ చేపట్టిన జనవాణిలో ఆయన వినతిపత్రం అందజేశారు. కాజాలో ప్రాచీన కోదండ రామాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల కలశాలు కొందరు మాయం చేశారు. దీనిపై స్థానిక దేవాదాయ అధికారులకు కంకణాల శంకర్ ఫిర్యాదు చేశారు. అయినా స్పందన రాకపోవడంతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఇలా అనేక సమస్యలపై అలుపెరగని ఒంటరి పోరాటం చేస్తున్నారు జన సైనికుడు కంకణాల శంకర్. మంగళగిరిలో లోకేష్ విజయానికి తన వంతు కృషి చేశారు. పార్టీ అధినేత అడుగు జాడలో ముందుకు వెళ్తున్నారని ఆయన చెబుతున్నారు. తనకు పదవి కావాలని ఎప్పుడూ ఎవరిని అడగలేదని, అధినేత ఏం చెబితే అది చేస్తానని స్పష్టం చేస్తున్నారు. జనసేన అధికారంలో లేనప్పటి నుంచి జెండా మోశానని, ఇకపై కూడా మోస్తానంటున్నారు. పవన్ గుర్తించి పదవి ఇస్తే ఇంకాస్త ఉత్సాహంగా పనిచేస్తానంటున్నారు శంకర్. మరి ఆయనకు నామినేటెడ్ పదవి వరిస్తుందో లేదో చూడాలి.